నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసమే చూడకుండా ప్రైవేట్ ఉద్యోగమైన ఉపాధి మార్గంగా మార్చుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలో నిర్వహించే జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోవాలని, ఎంపికైన ఒక్క ఉద్యోగికి శిక్షణకు ఫౌండేషన్ 3,000 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి గవర్నర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ మేళాకి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులు విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా గత 8 ఏళ్లుగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవ చేస్తున్నట్లు వెల్లడించారు. 50,000 ఎకరాలకు పైగా రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా తమ ఫౌండేషన్ ద్వారా అందించామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి 15 రోజుల పాటు శిక్షణ అందిస్తామని, కనీసం 20,000 జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంపికైన వారికి గవర్నర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తామని అన్నారు. యువత తెలంగాణ వచ్చినా పెద్దగా లాభం లేదనుకున్న తరుణంలో మా ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు ఇంత స్పందన రావటం సంతోషంగా ఉందని అన్నారు. మారుతి కంపెనీ వాళ్ళు, రాజ్ పుష్ప వాళ్ళతో సహకారంతో ఇంకా చాలా కంపెనీస్ వాళ్ళు రావడం జరిగింది. ఇవాళ వీళ్ళందరినీ కూడా ప్రాసెస్ చేసి 15 రోజుల్లో దాదాపు ఈరోజు ఇచ్చిన జాబ్ మేళాలో వాళ్ళ కంపెనీల వారు బాగా చెప్పిన 900 నుంచి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. 3 నెలలు కోచింగ్ కూడా ప్రతి ఫౌండేషనే ఖర్చులు భరిస్తుంది. ఒక్కొక్క స్టూడెంట్కు నెలకు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈ సంస్థ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా అన్ఎంప్లాయ్డ్ యువకులు దీన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి ట్యూటోరియల్స్ మీద ఫీజులు కట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చేస్తున్నాం కాదు, ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి. అది ఎక్కువనా తక్కువనా ఏ ఉద్యోగం, చదువుకుంటే ఉద్యోగాలు వస్తుంటాయి. దానికి ప్రతి ఫౌండేషన్ అండగా ఉంటుంది. దాంతోపాటు గత 7 సంవత్సరాలుగా ప్రతి ఫౌండేషన్ రైతులకు సంబంధించి రైతులు అవగాహన కల్పిస్తూ ఏ పంటలు వేస్తే ఎక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ముఖ్యంగా కాటన్ పంట మీద సంవత్సరానికి 50,000 ఎకరాలలో మేము విత్తనాలు ఉచితంగా ఇస్తున్నాం. లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఎస్ఎస్సి న్యూస్ ఛానల్లో ఒగ్గు కథలు మరియు జానపదాలకు సంబంధించిన అప్డేట్స్ ని పొందడానికి ఎస్ఎస్సి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.